ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లకు 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నిక జరుగుతుండటంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఘన విజయంతో ఊపు మీదున్న వైఎస్ఆర్సీపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జోష్ కొనసాగించడానికి వీలుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావడంతో వివిధ పార్టీలు తమ సత్తా చాటడానికి వ్యూహాలు రూపొందించుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలపై మా ప్రతినిధి మూర్తి స్పెషల్ స్టోరీ. 14 ఏళ్ల తర్వాత విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. చివరిగా 2007లో మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు, 2012లో ముగిసిన పదవీ కాలం. అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీల విలీనంతో 2012లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మొదట కోర్టు వివాదాలు, తర్వాత కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. 14 ఏళ్ల విరామం తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన చరిత్ర చూస్తే 1.5 శతాబ్దం క్రితం 1858లో మున్సిపాలిటీ ఏర్పడింది. దేశంలోని పురాతన మున్సిపాలిటీ అయిన విశాఖ 8 లక్షల జనాభా స్థాయికి వచ్చిన తర్వాత 1979లో మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఆ తర్వాత 25 లక్షల జనాభాతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. గ్రేటర్ విశాఖగా అవతరించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ విశాఖకు సంబంధించి అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలు కలుపుకొని మొత్తం 98 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగిన తర్వాత 1981లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ నుంచి పోటీ చేసి ఎన్ఎస్ఎన్ రెడ్డి తొలి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1987 నుంచి 1992 వరకు డివి సుబ్బారావు మేయర్ గా పనిచేశారు. డివి సుబ్బారావు తర్వాత 1992 నుంచి 2000 వరకు సబ్బం హరి మేయర్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుచున్న ప్రొఫెసర్ రాజాన రమణి 2000 సంవత్సరం నుంచి 2005 వరకు విశాఖ మేయర్ గా పనిచేశారు. విశాఖ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కిన ఆమె విశాఖ తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఆన్లైన్ లో ఇంటి పనులు కట్టే విధానం తొలిసారిగా తీసుకువచ్చారు. వైఎస్ఆర్ కృషి కారణంగానే తాను విశాఖ తొలి మహిళా మేయర్ ను కాగలిగానని, విశాఖ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం లభించిందని ఆమె అంటున్నారు. నా జీవితంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అవి సిద్ధాంతపరంగా ఏమైనా తగులైతే అవ్వచ్చు, కానీ నాకు మొట్టమొదట రాజకీయ ఆరంగేట్రం నేర్పింది ఎన్టీ రామారావు గారు. అతను తీసుకురాకపోతే అసలు ఈ సమస్యలే ఉండవు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు నాకు మేయర్ పదవి ఇచ్చి నాకు చాలా ఉన్నతమైన స్థలాన్ని తీసుకుని వెళ్ళారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్. ఎటువంటి ఫండ్స్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కానీ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రాకుండా కేవలం ప్రజల తాలూకా కట్టినటువంటి పన్నుల ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియపరిచి ముందర ప్రజల్లో తిరిగి మీ వాళ్ళందరి తాలూకా ఆమోదం తీసుకొని విసుకొని తీసుకొచ్చి ఈరోజు డ్రింకింగ్ వాటర్ అనేటువంటి సమస్య లేకుండా చేయగలిగాను. అది ముఖ్యమైనటువంటిది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటేను ప్రజలకు కావాల్సింది పబ్లిక్ లైబ్రరీ కావాలని అడిగారు. పబ్లిక్ లైబ్రరీ ఇచ్చాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్పుడు నేను వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది, కానీ అస్తవ్యస్తంగా ఉన్నది పరిస్థితి. దాన్ని ఒక సమూలంగాను తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సూరేజ్ ప్లాంట్ కూడా ఇక్కడ మన అప్పు గారి దగ్గర పెట్టాం. గ్రేటర్ విశాఖ పరిధిలో 98 వార్డులు. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం బీసీ జనరల్ కు కేటాయింపు. గ్రేటర్ విశాఖ పరిధిలో 17,52,927 మంది ఓటర్లు, 8,80,480 మంది పురుష ఓటర్లు, 8,73,320 మంది మహిళా ఓటర్లు. మార్చి 2-3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ. వైఎస్ జగన్ పాలన వచ్చిన తర్వాత విస్తృత స్థాయిలో విశాఖ రూపురేఖలు మార్చేలా అనేక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో ముఖ్యమైనది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడం. ఈ ప్రకటనతో విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జననేత, ప్రజానేత, జనహృదయ నేత,
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎన్ఏడి ఫ్లైఓవర్ అనేది పనులు ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రారంభం చేస్తామని చెప్పి కొబ్బరికాయ కొట్టి వదిలేస్తే మరి చాలా కష్టాలు ఫ్లైఓవర్ విషయంలో ఫ్లైఓవర్ లేకపోతే విశాఖపట్నానికి ముఖద్వారమైనటువంటి ఎన్ఏడి జంక్షన్ లో అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చినా ఎన్ఏడి వచ్చేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఈ ట్రాఫిక్ వల్ల గంటలు వేచి ఉండి చాలా ఇబ్బంది పడేటువంటి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఒక సంవత్సరంలోనే ఇవాల ఎన్ఏడి ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగిందండి మరి తద్వారా ఎప్పుడైతే పైన ట్రాఫిక్ అలో చేశారో అక్కడి నుండి 50% ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయండి క్రింద కూడా వర్క్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అయిపోతే విశాఖ ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరిపోయినట్టే లెక్క దమ్మున్న నాయకుడు జననేత జనఉదయ నేత జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం అవుతున్నందుకు మీ ద్వారా జగన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దశాబ్దాల తరబడి ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకొని ప్రాంతం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయటానికి గాను విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతేకాదు పాలన చేపట్టినప్పటి నుంచి కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు వీటిని ఉపయోగించుకుంటున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు దాంతో ప్రజల స్పందన అసాధారణంగా ఉందని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు ప్రతి వయసు వారికి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా ముదిసలి ముసలి వారికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చిన్న పిల్లలకి పౌష్టికాహారం దగ్గర నుంచి పిల్లలకి స్కూల్ నాడు నేడు దగ్గర నుంచి వాళ్ళకి ఇస్తున్నటువంటి చదువుకోవడానికి ఆయన సహకారం అందించే అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి అలాగే మధ్య వయస్కులు వాళ్ళకి యువతకి అయితే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉద్యోగాల గురించి అయితేనేమి అలాగే మధ్య వయసుల వారికి చేయూత పథకం ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి మా పథకాలు ఏమి అలాగే ముసలి వాళ్ళకి పెన్షన్ పథకాల ద్వారాగా వాళ్ళకి పెన్షన్ అందిస్తూ వాళ్ళకి చేయూతగా ఉండటం ఏమి అందరికీ కూడా సమస్తమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు సంక్షేమ మార్గంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏమి చేసినా రుణం తీరదని జనాల దగ్గర నుంచి స్పందన ఉంది మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రతి ఇంటి కూడా తలుపు తడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు చెప్తున్నటువంటి ఆనందంతో మేము ఇది పొందుతున్నాం మేము ఇది చేస్తున్నాం మేము ఇది ఆయన దగ్గర నుంచి ఈ సంక్షేమాన్ని మేము తీసుకోగలుగుతున్నాం కాబట్టి మేము ఎల్లవేళలా జగన్ గారితోనే ఉంటాము జగన్ గారికే మా ఓటుని చేసి అత్యధిక మెజారిటీతోనే మేము గెలిపించుకుంటాం అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు అన్నీ చాలా బాగా అందుతున్నాయండి అన్ని మహిళలకే ఇస్తున్నారు ఫస్ట్ ప్రాధాన్యత మహిళలకి ఇవ్వడం మాకు ఎంతో గర్వంగా ఉంది మేమందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నామండి ఏ జన్మలోనే చేసుకుంటే మాకు అటువంటి ముఖ్యమంత్రి గారు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను ప్రచారంలో వెళ్తే అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి తప్పకుండా మాకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మంచి పథకాలు ఇస్తున్నారు తప్పకుండా మేమే మీకు ఓట్ చేస్తామమ్మా మీరైతే మా గడప దగ్గరికి రావక్కర్లేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత విశాఖ నగరంలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయి బీసీలంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు వారు దేశానికి బ్యాక్బోన్ క్యాస్ట్ అని మొట్టమొదటిసారిగా గట్టిగా చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలా చెప్పటమే కాదు రాజకీయాల్లో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కాలనే ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికల్లో సముచిత స్థాయిలో రిజర్వేషన్ను కల్పించారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు అలాగే విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ మేయర్ పెట్టని గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు మీరు ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ దొరకబోతా ఉంది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఇంత గతంలో ఎవరు కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఎవరు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఈరోజు గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప ఇంకో దానికి కాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు 56 కార్పొరేషన్లు ఇచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి జరిగితేనే ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు భావించి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తూ ఉన్నారు
అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి గతంలో మనం చూసాం విశాఖపట్నం అభివృద్ధి చేసింది ఆ రోజు రాజశేఖర్ గారు మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోవాలి మనం ఇవాళ విశాఖపట్నం అన్ని విధాలు కూడా ఇవాళ మెట్రో కానీ ఎయిర్పోర్ట్ కానీ కైలాసగిరి కానీ అన్నింటిని కూడా అభివృద్ధి పథంలో ముఖ్యంగా బీచ్ రోడ్ని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే ఒక నమ్మకం ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అన్నీ చేస్తారు ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది అందుకే మీరు ఎవరు కూడా రావాల్సిన లేదు ఖచ్చితంగా మీ ఓటు మా ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు చంద్రబాబు తన హయాంలో హామీలు ఇచ్చి మరిచిపోయారని వైఎస్ జగన్ అలాంటి నేత కాదని మాట ఇస్తే అమలు చేయాలనే పట్టుదలతో పాలన చేస్తున్నారని విశాఖ ప్రజలు అంటున్నారు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇవ్వటం అనేది దేశంలోనే విప్లవాత్మకమైన మార్పని వారు స్పష్టం చేస్తున్నారు సాచురేషన్ పద్ధతిలో పథకాలు అందాలనే సంకల్పంతో లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా వైఎస్ జగన్ చేస్తూ ఉన్న పాలన సంతృప్తికరంగా ఉందని విశాఖ వాసులు అంటున్నారు మొట్టమొదటిసారిగా మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక జీవీఎంసీ ఎన్నికలు స్టార్ట్ చేశారు రేపు 10వ తారీఖున మార్చి 10వ తారీఖున జీవీఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అయితే పరిపాలన విధంగా చూస్తే మాత్రం అందరూ సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది ఏంటంటే మా యొక్క ప్రాంతంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం ఈ ఎన్ఏడి కోత్రో ట్రాఫిక్లోని చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అంటే స్కూల్ పిల్లలకి నెక్స్ట్ అంబులెన్స్కి నెక్స్ట్ జనాలకి కూడా చాలా ఇబ్బందికరమైన ప్రాంతం రద్దీ ప్రాంతంగా తయారయ్యేటప్పుడు ఈ ఫ్లైఓవర్ని స్టార్ట్ చేసి 18 నెలల్లో చేస్తామని చాలా డిలే చేశారు డిలే చేసిన తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక త్వరగా త్వరగా అయిపోతుంది అని అంటే మేము పాత రోజుల్లో చెప్పిన నాయకులు చెప్పినట్టే జరుగుతుంది అనుకున్నాం కానీ ఈ ఫ్లైఓవర్ ఇంత త్వరగా అవుతుందని మేము ఊహించలేదు కాకపోతే మాకు కొంత జనాలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కల్పించారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు అయితే జీవీఎంసీ ఎన్నికలు వస్తే మాకు ఇంకా నమ్మకం ఏంటంటే ఈ యొక్క ఎన్నికలు రావడంతో జీవీఎంసీ వార్డులోకి వార్డు ప్రెసిడెంట్లకి రావడం కార్పొరేటర్లు రావడం వల్ల మేయర్ రావడం వల్ల విశాఖపట్నం యొక్క ఇంకా అభివృద్ధి బేగా అవుతుందని ఆలోచిస్తున్నాం అంటే నమ్మకం అయితే వచ్చింది సంక్షేమ పథకాలు కూడా చాలా ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అమ్మఒడని నాకు కూడా అమ్మఒడి వచ్చింది మా పిల్లలకి అలాగే చాలామందికి రేషన్ కార్డులు కొత్త కార్డులు వచ్చాయి నెక్స్ట్ వృద్ధులకి పెన్షన్లని ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు ఇంతకుముందు మా ఫాదర్ వాళ్ళని పెన్షన్ కావాలంటే నేను తీసుకెళ్ళి రోడ్డు మీద నించోబెట్టి ఈ రోజు లేదు నెక్స్ట్ రేపు వస్తుంది పెన్షన్ లేకపోతే 10వ తారీఖున వస్తుందని డేట్లు గడిపి చెప్పేవారు కాకపోతే ఈసారి మాత్రం ఫస్ట్లో నవరత్నాలు ఇవి ఏమన్నారు అవన్నీ వచ్చే రాజకీయాలన్నీ అందరూ చెప్పుకునేవే కానీ చూసేటప్పటికి పనితనంలోనే సత్తా ఉందని అనిపించుకున్న సీఎం అండి సీఎం థ్యాంక్స్ చెప్పాలి పరిపాలనా రాజధానిగా విశాఖ గ్రేటర్ పరిధిలో బీచ్ రోడ్ అభివృద్ధి తాగునీటి కష్టాలు తీర్చడంపై ప్రత్యేక దృష్టి మెట్రో రైల్ ఏర్పాటు నిర్ణయం వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం కైలాసగిరి పార్క్ అభివృద్ధి ఉడా పార్క్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మన పంచాయతీ ఎలక్షన్స్ చూసాం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం నడుస్తుంది మరి అదే చరిత్ర రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పునరావృతం అవుతుంది తప్పనిసరిగా విశాఖ ఒక వరల్డ్ క్లాస్ సిటీకి అభివృద్ధి చెందాలన్నా పరిపాలన రాజధాని కావాలన్నా మరి మెట్రో రైలు కావాలన్నా అలాగే 24/7 గోదావరి వాటర్ కావాలన్నా మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పథకాలు సంక్షేమ పథకాలు పార్టీలకి కులాలకు అతీతంగా మరి 80% పైగా ప్రజలు అందుకున్నారు మరి వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఫ్యాన్ గుర్తు ఓడేయడానికి అని ఒక మరి అవకాశం ఎదురు చూస్తున్నారు ఈ రోజున మరి 9 వార్డులో కూడా అత్యంత చదువుకున్న ఉన్నత విద్యావంతులైనటువంటి డాక్టర్ ప్రియాంక ఈ వార్డులో పూర్తి చేయడం మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలకడం చాలా సంతోషం తప్పనిసరిగా ఈ 9 వార్డులో కూడా మెజారిటీ స్థానాలు 80% స్థానాలు కైవసం చేసుకుని మరి మేయర్ పీఠం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం వైఎస్ జగన్ పాలన వచ్చిన తర్వాత విశాఖపట్టణానికి మహర్దశ ప్రారంభమైందనేది ఇక్కడ ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ప్రజల వద్దకే పాలన తీసుకుపోవటానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు సంక్షేమ అభివృద్ధి శకంలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నాయి దాంతో రాజకీయాల్లో హామీలు ఇవ్వటం కాదు వాటిని నెరవేర్చే దమ్ము ధైర్యం శక్తియుక్తులు ఉన్నవారికే మా ఆశీర్వాదాలని ప్రజలంటున్నారు బ్యాక్వర్డ్ కాస్ట్
బీసీలు వెనుకబడిన కులాలు పేరు ఏదైతేనే వారు తరతరాలుగా సమాజ అభివృద్ధికి కృషి చేశారు. ఒక్కో బీసీ కులం ఒక్క వృత్తికి అంకితమై శ్రమశక్తికి అచ్చమైన నిర్వచనంలా నిలిచింది. ఇలాంటి కులాల కష్ట నష్టాలను వారి సమస్యలను స్వయంగా గమనించిన నాయకుడు వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో తనను అడుగడుగునా కలిసిన బీసీలతో మాట్లాడి వారికి ఏం కావాలో తెలుసుకున్నారు. పాలనలోకి వచ్చిన తర్వాత బీసీల ఆకాంక్షల మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి ఒక నిర్ణయం కారణంగా నేటి మున్సిపల్ ఎన్నికల్లో భారీ స్థాయిలో బీసీ నేతలు ముఖ్యంగా బీసీ మహిళలు లబ్ధి పొందబోతున్నారు. దీనిపై మా ప్రతినిధి మూర్తి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. జోరుగా సాగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ కుట్రలకు చెక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% బీసీ రిజర్వేషన్లను 34% తీసుకుపోయిన వైఎస్ఆర్ సిపి. గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం 98 డివిజన్లుంటే 65 సీట్లను బీసీ వర్గాల నేతలకు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డారని బీసీ నేతలు అంటున్నారు. బీసీలకు న్యాయం చేస్తారని ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్టుగానే పదవిలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేరుస్తున్నారని బీసీ వారు స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్రలో ఏదైతే బీసీలను గుర్తించారో అందులో మహిళలు ఎక్కువగా గుర్తించారు. మొన్ననే చూసాం, మాకు బీసీ డైరెక్టర్లు ఇచ్చారు. ఎక్కువ శాతం అధిక సంఖ్యలో బీసీ మహిళల్ని గుర్తించి డైరెక్టర్లు ఇచ్చారు. అన్ని కులాలు, ఏదైనా కులం కాదు, బీసీ కులాలన్నీ కలుపుకొని ఆ రోజు డైరెక్టర్లు అవడం. ఇప్పుడు వచ్చేసరికి జీవీఎంసీ ఎన్నికల్లో సగం పర్సెంట్ మహిళలకే స్థానం కల్పించారు. అందులో బీసీలకి సమత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినటువంటి తక్కువ రోజుల్లో సంవత్సరం 10 నెలల కాలంలో బీసీలకు ఇచ్చినటువంటి అధికమైన పథకాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. బీసీల తరఫున అలాగే మహిళా విభాగం తరపు నుంచి కూడా మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నిబంధనల ప్రకారం చూసినప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేతలకు దక్కాల్సినది 32 టికెట్లే. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ప్రగతిశీల నిర్ణయం కారణంగా ఈసారి 65 డివిజన్లలో బీసీ నేతలు అభ్యర్థులుగా నిలుస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను 58% లేడీస్కి ఆఫర్ చేసి మాకందరికి బీసీ వాళ్ళకి పెద్ద పీట వేసినందుకు మా బీసీ క్యాష్ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అటు రిజర్వేషన్ల పరంగానూ ఇటు సంక్షేమ పథకాల కారణంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు లబ్ధి పొందుతున్నారు. వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారని, సంక్షేమ అభివృద్ధి పథకాలు కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్ష అని గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ మహిళా నేతలు అంటున్నారు. ఒకరికి ఒక మంత శాలరీ లేకపోతేనే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు. అదేవిధంగా చదవాలని కోరుకున్నా కూడా చదువులేని ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మఒడి అని, జేవిడి అని ఇలాగ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇలాగ నాడు నేడు ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇంత ఒకప్పుడు మహిళలకి 30% రిజర్వేషన్ ఉంది, కానీ ఇప్పుడు మనం లేడీస్కి 50% రిజర్వేషన్ ఇచ్చి అందరి గుండెల్లోని మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. ప్రజల్లో ఎక్కడ చూసినా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్న మన జగనన్న సంక్షేమ పథకాలకు అందరి ఇంటికి 100,000 వరకు అందుతుందని మాకైతే ఇంటింటికి వెళ్తుంటే అసలు ఉత్సాహంతో చెప్తున్నారండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే అసలు ఇన్ని ముఖ్యమంత్రులు వచ్చినా సరే మాకు చేయలేంది, పేదలను గుర్తించారు, అది ఒక్కటి చాలమ్మ చాలు. అమ్మఒడి, అసలు ఇలాంటి అమ్మఒడి అనేది ఎప్పుడు కూడా ఎవ్వరు ఇవ్వలేదు. అసలు జగనన్న ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటే మా పిల్లలు అన్నాళ్ళు చదువులు దీనిగా, అతను చదువులకి ముందు ఇంత ప్రోత్సాహం ఇస్తున్నారు, మాతో పాటు మా పిల్లలు అభివృద్ధి చూస్తున్నారు, అదేంటి మన ప్రభుత్వ పథకాలు అన్నీ అందుకున్న ప్రతి ఒక్క మహిళ ఇంటికి ఫంక్షన్ వచ్చిన ఫంక్షన్ ఇదివరకు అయితే లైన్లు కాస్త తీసుకునే వాళ్ళమ్మ, అసలు వికలాంగులం మేము. మా పేదలకు పెద్దపీట వేసినటువంటి మన జగనన్నకు మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. కోవిడ్ సమయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి, ఒక అడుగు ముందంటున్నారు కానీ 10 అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ పథకాలు అందించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలను ఉపయోగించుకునే రోజులు పోయాయి. వారి జనాభాను బట్టి వారికి అన్ని రంగాల్లోనూ బాటా దక్కాలని, రాజకీయాల్లో వారు సమున్నతంగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చట్టాలను చేస్తున్నారు.
చట్టాలను చేయడం కుదరని పక్షంలో పార్టీ పరంగా పాలనా పరంగా చేయాల్సిన మేలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించారు. దేశంలోనే మొదటిసారిగా ఓ విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. మరి మాది బీనపట్నం తగరపల్లి సార్ రెండో వార్డు నుంచి నేను కార్పొరేట్ అభ్యర్థిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వ్ మహిళలకి పెట్టడం జరిగింది. ఆ కోటాలో నాకు కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడ్డానండి. మరి మా రెండో వార్డు అభివృద్ధికి మరి అభివృద్ధి బాటలో నడుస్తుంది. మరి అనేక పథకాలు కూడా పెట్టడం జరిగింది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అవంతి శ్రీనివాసరావు గారు కూడా ఆయన అనేక సంక్షేమ పథకాలు మా దగ్గర తీసుకురావడం జరిగింది. మరి ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారండి. మరి అలాగే కరోనా టైంలో కూడా మేము ఎంతోమందికి సహాయ సహకారాలు అందించామండి. గతంలో నిజం చెప్పాలంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేవాళ్ళు బీసీలందరూ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆయన ఇచ్చిన హామీలు చూసి బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి మొగ్గు చూపుతా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకోవడానికి మమ్మల్ని ఎవరు కూడా ఇంతకుముందు దగ్గర తీసిన పరిస్థితి లేవు. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ గిఫ్ట్గా ఇవాళ మేయర్ నిద్దామని ఎదురు చూస్తామని కూడా ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అది జనంలోకి వెళ్ళిపోయింది, మనమేం ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. పబ్లిక్ ఇవాళ అదే డిస్కషన్, ఒక అద్భుతమైన పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇవాళ అమ్మఒడి కావచ్చు, మరి ఒకటేంటి చెప్పుకుంటే పోతే 100 పథకాలు ఇవాళ ఇచ్చిన అన్నింటి కూడా 2 సంవత్సరాల్లో 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. మనకంటే ముందు వాళ్ళే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మీరు రావాల్సిన లేదు, మీదే మా ఓటని. సో ఖచ్చితంగా జగన్మోహన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఆయన ఘర్షణ సీఎంగా ఇవాళ ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడం కోసం అభివృద్ధి పాలన వికేంద్రీకరణ విధానం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందుకు అనుగుణంగా ఇప్పటికే అనేక నిర్ణయాలను తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి శాసన పాలన న్యాయ రాజధానుల పేరు మీద 3 రాజధానులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం తన సత్తా చాటబోతున్నది. దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రను అన్ని విధాలా ముందడుగు వేసేలా చూడటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, దీనికి ప్రజల ఆశీర్వాదం కూడా లభిస్తోందని మరోవైపు వైఎస్ఆర్ సిపి నేతలు అంటున్నారు.